ఇప్పుడు మల్లికార్జున గారు ఇక రాజకీయానికి వస్తే కనుక ఇక్కడ పోటీ త్రికూటమి వర్సెస్ మన మార్గాన్ని భరతరావు ఎట్లా ఉండిపోతుంది ఫైట్? అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ బలహీనం అనే ప్రచారం రాష్ట్రంలో ఉంది, రూరల్ ప్రాంతాల్లో వైసీపీ త్రికూటమి దెబ్బదెబ్బగా కొట్టుకుంటాయనే ఒక ప్రచారం ఉంది, అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ జనరల్గా వివిధ రకాల ప్రభావాల వల్ల వైసీపీకి కొంచెం ఓటర్ దూరంగా ఉంటారన్న ఇది ఉంది. గతంలో చూసిన రిజల్ట్స్ కూడా అలా వచ్చాయి. ఇక రాజమండ్రికి ఉన్న పరిస్థితులు ఏంటి? రాజమండ్రిలో మీరు చూసిన వాతావరణం రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు ఇంచుమించుగా 260,000 చిల్లర ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం 80% కూడా బాగా బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి కాయకష్టం చేసుకుని చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి మిడిల్ క్లాస్ మనుషులు వీళ్ళతో నిండినటువంటి ప్రాంతం ఈ రాజమండ్రి అర్బన్. ఇటువంటి రాజమండ్రి అర్బన్లో గతంలో ఏంటంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటర్లుగా ఉండేవాళ్ళు. ఆనాడు బుచ్చే చౌదరి 4 సార్లు ఎమ్మెల్యే చేయటం వాళ్ళందరికీ, ఇక్కడ ఏంటంటే సరైన అపోజిషన్ అనేది ఆనాడు కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు ముందు పెద్దగా కాంగ్రెస్లో అపోజిషన్ లేకపోవటం, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్కి మళ్ళీ లైఫ్ రావటం, ఈ తర్వాత సురవసూరు ప్రకాశరావు 2 సార్లు అవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ తెలుగుదేశానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ సాలిడ్గా ఓట్ బ్యాంక్ అనేది రాజమండ్రిలో ఏర్పడిపోయింది. అందుకనే గత ఎన్నికలప్పుడు కూడా ఏంటంటే 33,000 మెజారిటీ కూడా ఇక్కడ రావటం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటుంటే కానీ మళ్ళీ అదే రోజు సూర్యప్రకాశం 3వసారి కంటెస్ట్ చేసి కూడా ఓడిపోయి 33,000 మెజారిటీతో ఓటమి చెందాడు అతను. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ సాలిడ్గా తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, సానుభూతి పార్టీలు చాలా ఎక్కువగా ఉన్నారు ఓటర్లు. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన కానుంచి ఆయన ఇచ్చినటువంటి ఈ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఈ సచివాలయాలు, ఈ వాలంటరీ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ ప్రజలకు ఎంతగానో వీళ్ళందరికీ నచ్చినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు గారు తప్ప ఆయన 200-300 పెన్షన్ ఇచ్చేవాడు, ఆ పెన్షన్ తెచ్చుకోవటం కూడా వారం 10 రోజులు తిరిగేవాళ్ళు. అదే రేషన్ షాపులు ఉన్నాయంటే ఆ రేషన్ షాపులు ఎప్పుడు రేషన్ ఉండేది కాదు, ఆ రేషన్ షాప్ హోల్డర్స్ అందరూ దాన్ని తెచ్చుకుని అమ్ముకునేవాళ్ళు దొడ్డు దావడం. ఇటువంటి పరిస్థితి ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఇంటింటికి రేషను, ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ పథకాలన్నీ ఇంటికి చేరటం, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ లేబర్ని కింద స్థాయిని ఈ పేదరికం అనిపిస్తున్నటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంతకాలం బతికామా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు మనకి ఇటువంటి బ్రతుకునిస్తున్నాడా అనే ప్రతి ఒక్కరు కూడా చాలామంది మార్పు చెందారు ఈ రోజున రాజమండ్రికి. ప్లస్ ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాజమండ్రిని ఒక పట్టణంగా, ఒక సిటీగా, ఒక మెట్రోపాలిటన్ సిటీ రూపురేఖను తీసుకువచ్చినటువంటి భరత్ రామ్ అనేవాడు ఒక ఎంపీ చేసినటువంటి పనులు రాజమండ్రి ప్రజలందరూ కూడా విసుకుపోతున్నారు. ఈరోజు మనం ఎవరిని ప్రశ్నించినా రాజమండ్రిలో రాజమండ్రి ఎలా ఉందని ఒక ప్రశ్న ఇస్తే చాలు వాళ్ళే చెప్తారు ఈ రాజమండ్రి ఎలా ఉందో, ఎవరు చేశారో, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుంది అన్న దానికి వాళ్ళే బేరేజ్ ప్రతి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మొత్తం రాజమండ్రి సినారియాని భరత్ రామ్ అనే ఒక యువ ఎంపీ మార్చేశాడు. అంటే ఇప్పుడు వాళ్ళ వేసుకుంటున్న లెక్కల ప్రకారం గతంలో 33,000 మెజార్టీ వచ్చింది, జనసేన 24,000 కలిసింది, 1% 2% బీజేపీ కలిస్తే 60-70,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం అనేది తెలుగుదేశం పార్టీ అంచనా. దీని ఎలా చూడాలి? 260,000 ఓటర్లో ఆనాడు 80% ఉన్నటువంటి ఈ మధ్యతరగతి పేదరికం వ్యవస్థ అంతా కూడా ఈరోజు పూర్తిగా మార్పు చెందింది. దీంట్లో వాళ్ళు అనుకునే 60,000 రివర్స్ అయిపోయి రేపు 40,000 మెజారిటీతో భరతరావు బయటకు వస్తాడు. అటువంటి స్థితి రాజమండ్రిలో ఉంది, చాలామంది గుమ్మనంగా ఉంది. ఇదంతా కూడా ఎవరు ఏమీ బయటకు చెప్పట్లేదు. బాహటంగా ఎవరు వచ్చి తెలుగుదేశానికి ఓటేస్తామని ఎవరు చెప్పట్లేదు. కానీ భరత్ ఎక్కడికెళ్ళినా నాయన నీకు తప్ప ఇంకెవరికి వేస్తాం నాయన ఓటు, మేము చక్కగా రాజమండ్రిని ఎంతో చక్కగా అభివృద్ధి చేసాం, రాజమండ్రి పోయి గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు, చాలా బాగుంది రాజమండ్రిలో ఇవాళ చూడటానికి అందరూ వస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం చూస్తుంటే మొత్తం వ్యవస్థ మారింది. ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, మార్గాన్ని భరత్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటి వలన ఈ రోజున రాజమండ్రి యొక్క రాజకీయం మారిపోయింది. కాబట్టే ప్రత్యర్థులు భరత్ రాముని రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు.
ప్రత్యర్థులు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి చేయాలనే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన అనేది వాళ్ళకి లేని మనుషులు. ఏంటంటే నేను ఆ మధ్య ఏదో అవతల వాళ్ళు ఒక విషయం చెబుతూ మేము చాలా అభివృద్ధి చేసాం, ఏదో ఎస్సీ హాస్టల్లో బ్లాక్ కట్టించాం అని చెప్పి అంటుంటే చాలా నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే మేము కూడా 3 సార్లు ఎమ్మెల్యే చేసాం ఇక్కడ. ఎస్సీ హాస్టల్లో బ్లాక్ వీలు కట్టించేది ఏంటి? దానికి ఒక ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది, దానికి ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుంది, దానికి ఒక ఫండింగ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రభుత్వం దానికి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి ఫండ్స్ ఎలకేట్ చేస్తారు. ఆ ఫండ్స్ అన్నీ కూడా ఈ హాస్టల్స్ మీద, వీటి మీద, వీటిని రీమాడలింగ్ కోసం, లేకపోతే న్యూ హాస్టల్స్ కట్టడం కోసం, డెవలప్మెంట్ కోసం, ఈ ఎస్సీ ఎస్సీబీసీ హాస్టల్ కోసం ఇవన్నీ చేయటం కోసం వినియోగిస్తారు. వీళ్ళ దాంట్లో ఒక ఎమ్మెల్యే చేసేదేముంటుంది? ఎమ్మెల్యే చేసేదేముంటుంది? వీళ్ళు వెళ్ళి కొత్తగా బీఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ తెచ్చేదేముంటుంది? ప్రభుత్వ విధానంలో అది ఒక భాగం. అది అంటే అంత బలంగా వైసీపీ ఇక్కడ బాగా పాతుకుపోయింది, ఖచ్చితంగా 40,000 మీద అతితో భరతరాం గెలుస్తారని మీరు నమ్మకంగా అనుకున్నప్పుడు, ఇటీవల వాళ్ళు చేస్తున్న టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే రాత్రికి రాత్రి ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు 25,000 మందికి, అవి బోగస్ అంటూ పక్కన చెప్తూనే మీరు భయపడుతున్నారు, చీరలు పంచారు, ఇట్లాంటివన్నీ చేసి ప్రలోభ పెడుతున్నారు ఓటర్లు. మీరు భయపడుతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు అన్నది వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? అది కాదు. ఎందుకంటే చీరలు పంచడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కానుక కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఇచ్చాడు మహిళలందరికీ కూడా ఈ రాష్ట్రంలో. అంత అలాగనే గతంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలకి మాత్రమే ఇచ్చినట్టు కాకుండా రాష్ట్రంలో ఈ రాజమండ్రిలో ఉన్న మహిళలందరికీ, అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా, ఇక్కడ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ మొత్తం మహిళ ఆ గ్రామంలో కానీ ఆ ఊళ్ళో కానీ ఆ సిటీలో కానీ ఉన్న మహిళలందరికీ కూడా అందరికీ ఇవ్వటం. చంద్రబాబు గారు కూడా ఎన్నికల ముందు పసుపు కొంగు ఇచ్చారు, అది కూడా పని జరగలేదు మరి. పసుపు కొంగు వచ్చారంటే వాళ్ళ కార్యకర్తలకు ఎక్కువ ఇచ్చున్నారు ఆయన, అందుకని పని అవ్వలేదు. మిగతా వాళ్ళు ఆయన పాపం ఓట్లు వేయలేదు, వాళ్ళు ఓళ్ళు వేశారు కాబట్టి ఆ మాత్రం కొద్ది కొద్దిగా దగ్గర దగ్గరగా ఆ 38% ఎంత ఓటింగ్ వచ్చి ఆగిపోయాడు. మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఏంటంటే ఇవ్వలేదు కాబట్టి, మనకి ఇవ్వలేదు కాబట్టి మనం ఎందుకు వేస్తామని చెప్పేసి ఇప్పుడు కూడా ఇచ్చినోడు ఒకటి వేస్తాడు, ఇవ్వనోడు 2 చేరకూడదట. అంటే పసుపు కొంకం లేకపోతే ఇంకా దారుణంగా పడిపోయేదో ఓటింగ్ అసలు దారుణంగా పడిపోయేది ఆయన 25% పడిపోయేవాడు, 38 కాదు 25% పడిపోయాడు చంద్రబాబు ఆనాడు. పసుపు కుంకుమ ఆయన ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు చివరిలో ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి పోలింగ్ ముందు ఇచ్చారు. ఆ పోలింగ్ ముందు ఇచ్చినటువంటి ఆ యొక్క ఒక విధంగా చెప్తే ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం ఇచ్చినటువంటి పథకం అది. మీరు కూడా మరి ముందే కదా ఎన్నికల ముందే నోటిఫికేషన్ ముందు అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఈ దేశంలో ఎన్నికల ముందు ప్రజలకి వాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఓటర్లకి ఏదో ఒక విధంగా కానుకల రూపంలో ఇవ్వటం అనేది ఈ దేశ రాజకీయాల్లో పరిపాటి అయిపోయింది. దీన్ని పెద్ద తప్పుగా ఎవరు ఎంచరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఎవడన్నా ఆపితే మళ్ళీ జనం తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉంది. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మాకేమీ ఇవ్వలేదు అనే భావంతో ఈ ప్రజలు తిరగబడే పరిస్థితి కూడా ఈ దేశ రాజకీయాల్లో ఈ దేశంలో ఉంది. కాబట్టి ఇది సంక్షేమ కార్యక్రమాల్లో ఒక భాగంగానే భావించాలి తప్ప ఇది ఏదో ఓటర్లు కొనుక్కోవటం కోసం వాళ్ళని పనులు పెట్టడం కోసం చేసే పని కాదు. అయితే ఖచ్చితంగా గెలుస్తారంటారు అయితే 40,000 మీద? ఖచ్చితంగా గెలుస్తాడు. భరతరామ ఓటింగ్ అనేది వన్ సైడ్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఏంటంటే కాంట్రవర్సీ అనుకుంటారు వీళ్ళు చేసే పనులకి. కొంతమంది ఇవాళ పొద్దున కూడా నాకు ఐవీఆర్ కాల్ ఏదో వచ్చింది, అది చాలా ఆశ్చర్యం అనిపించింది. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ను మెయింటైన్ చేస్తుంది ఎవరు? చిత్రంగా ఈ మధ్యన చాలా చాలా అది ఎంత దారుణం. మార్గాన్ని భరత్ అయితే ఒకటి, కాదైతే కాదంటే 2 అనే విధంగా ఉంటుంది. ఒక దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి యువ ఎంపీగా పేరు తెచ్చుకున్నటువంటి మార్గాన్ని భరత్ అనే కుర్రాడు ఒక గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేయటం, గంజాయి వ్యాపారం చేయటం అనేది, అటువంటి ఆరోపణలు చేయటం అనేది అవతల ప్రత్యర్థులకి అసలు వాళ్ళకి కనీస పరిజ్ఞానం కానీ వాళ్ళకి జ్ఞానం కానీ లేకపోవడం దురదృష్టం. అది అంటే ప్రచార స్టైల్ మారిపోయింది అనుకోవచ్చు. అది తప్పది ప్రచారం. అంటే మీకు దీనికి ఉదాహరణ విశాఖపట్నంలో క్షిప్లో తీసుకున్న సంజయ్ 25,500 కేజీలు కొక్కైన ఏదో సంబంధించి గంజా వచ్చేసింది, లేకపోతే ఇది కొక్కైన వచ్చేసింది, డ్రగ్స్ అన్ని దిగిపోయి స్టేట్లోకి అని చెప్పి అందులో ఏముందో నిర్ధారణ కాలేదు. తెలుగుదేశం వైసీపీ పని ఇదంతా వైసీపీ మొత్తం డ్రగ్ మాఫియా చేసింది అని చెప్పి తెలుగుదేశం ఆరోపి కాదు, మీరు మీ బంధువులు మీ కులానికి సంబంధించిన వాళ్ళే ఇది మొత్తం నడుపుతున్నారు వ్యవహారం అంటారు.
ఆలు లేదు సులు లేదు కొడుకు సోమలింగంలాగా ఒకళ్ళు బురద తన్నులు కొద్ది వేసుకున్నారు. ఇంకా సిబిఐ అని అయితే బయటపెట్టారు. అదే పరిస్థితి రాజమండ్రిలో ఉందనుకో మరి రాజమండ్రిలో ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజమండ్రి మీద మన సిబిఐ కన్వేయచ్చు కదా. దాని గురించి కదా అంతలా బురద ప్రత్యర్థుల మీద వేసుకునే పరిస్థితి ఇక్కడ నేతల మధ్య నెలకొంది అని మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు దీన్ని ఈ గంజాయి బ్యాచ్లు అనేది చైన్ బ్యాచ్లు అనేది రకరకాలుగా ఏంటంటే మీరు అనుకుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని వీళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కోసం వాడుకుంటున్నారు తప్ప వాస్తవంగా అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తలపెట్టరు వెళ్ళరు. ఎందుకంటే ఏదో మొన్న కూడా చూశాను ఏదో ఫోటోలు పెట్టి ఏదో ఈ కుర్రవాడు ఏదో గంజాయి హైదరాబాద్లో ఏదో చేశాడని ఫోటోలు పెట్టి ఏదో యాగి చేశారు. కానీ వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడి దగ్గర తెల్లారు లెగిస్తే కొన్ని వందల మంది వస్తారు, వాళ్ళ అభిమానం కొద్ది ఫోటోలు దిగుతారు, రకరకాలుగా ఉంటాయి. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, గుండాలు ఉంటారు, ఇద్దరు కూడా చూపించుకున్నారు ఫోటోలు మళ్ళీ అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ ఆ ఫోటో దిగినంత మాత్రాన వాడు వాడితో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నట్ట ఆడు పార్ట్నరా ఇటు తెలుగుదేశం బట్టి అటు వైఫ్ కూడా ఒలిపించుకున్నారు ఇదో మీతో ఆయన మీతో అయినా మీతో అయినా ఏ ఇంతగా ఆయనేమో అసలు నేను సంబంధం లేదని తర్వాత ఏదో చెప్పాడు అనుకోండి నిన్న మొన్న ఆధారాలతో మళ్ళీ వస్తాను. అంతే కాదు ఇవన్నీ కూడా ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి సార్ అంటే మనం ముగించేద్దాం, మీరు చాలా లెంగ్ టైం నాకు ఇచ్చారు థ్యాంక్ యూ. ఫైనల్గా భరత్ ఎట్లా గెలుస్తారు అసలు చాలా మందికి అంచనాలు అందట్లేదు. రాజమండ్రి అన్నది విభిన్నమైన ప్రాంతం, మీరు అన్నట్టు నిజమే ఎవరికి ఎలా తీర్పిస్తారో ఎప్పుడు ఎవరికి తీర్పిస్తారు ఇప్పుడు కూడా విభిన్నమైనటువంటి తీర్పులోనే ఉంటుంది ఎప్పుడు కూడా రాజమండ్రి తీర్పు అనేది. ఎందుకంటే రాజమండ్రి సెంటిమెంట్ అనేది ఒకటి చాలా గొప్పది. ఇప్పుడు కూడా రాజమండ్రిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. లాస్ట్ టైం మారింది కానీ భరత్ గెలిచారు, ఎమ్మెల్యే గెలవలేదు. భరత్ గెలిచాడు, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ను గెలిపించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఏంటంటే చంద్రబాబు ప్రభావం నుంచి ఇంకా బయటపడినటువంటి వాళ్ళు రౌతు సూర్య ప్రకాశరావు గారు అప్పటికే 2 సార్లు చేశారు. ఆయన కొద్దిగా ఇనాక్టివ్గా ఉన్నటువంటి నాయకుడుగా ఆ రోజుల్లో మారాడు ఆయన కొంతకాలం. కానీ ఆయనకి టికెట్ ఇవ్వటం, ఆయన మళ్ళీ ఎలక్షన్లోకి రావడంతో ఆయన ప్రజలు ఎందుకో ఆయన్ని స్వీకరించలేకపోయారు. దాంతో ఏంటంటే వీడు ఆదిరెడ్డి గెలవగలిగారు. కానీ గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే గారు పాపం ఆవిడ ఇప్పుడు కూడా బయటకు వచ్చిన పాపం పోలేదు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి కూడా పెద్దగా ఏంటి అసలు ఏది కూడా కనపడలేదు, ఏమీ లేవు. కాబట్టి ప్రజలు పూర్తిగా ఆవిడని ఎమ్మెల్యే మన రాజమండ్రికి ఎవరనే అంశాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఫైనల్ ఇంకోటి చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ వాళ్ళే మిమ్మల్ని ఓడిస్తారు అనేది తెలుగుదేశం పార్టీ భరత్ మీద చేస్తున్న ప్రచారం. అంటే ఈసారి కూడా రౌత్ సూర్య ప్రకాశరావులో మీరు మారబోతున్నారు అని దీని అలా చూడండి. అవన్నీ గత రాజకీయాలు. ఇవాళ మీరు చెబితే ఓటు వెయ్యని ఓటు వేసేవాడు కానీ వేయననేవాడు కానీ అటువంటి పరిస్థితులు లేవు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.